విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు చేపట్టిన చాతుర్మాస దీక్ష ముగిసింది రిషికేష్ వేదికగా జూలై మూడున దీక్షకు శ్రీకారం చుట్టారు గంగా తీరం వపన సంస్కారం అనంతరం స్నానమాచరించారు గంగమతల్లికి పూజలు చేసిన తర్వాత శ్రీ పీఠం రిషికేష్ ఆశ్రమంలో దీక్షను విరమించారు ఈ సందర్భంగా భగవద్గీతను పారాయణం చేశారు అనంతరం వీరభద్ర మందిరాన్ని సందర్శించి విశేష అభిషేకం నిర్వహించారు చాతుర్మాస దీక్ష ముగియడంతో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శనివారం సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు విశాఖ శారద పీఠాధిపతులు తమ చాతుర్మాస దీక్షను ఏటా రిషికేష్ వేదికగా చేపట్టడం ఆన్వాయితీగా పాటిస్తున్నారు దీక్షా సమయంలో లోక కళ్యాణార్థం విశేష పూజలు వైదిక కార్యక్రమాలు చేపడుతున్నారు